హాయ్ హలో వెల్కమ్ టు ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్స్ పవర్డ్ బై నిపో బ్యాటరీస్ శివానీ హియా సో అందరికీ తెలిసిందే ఇంకో టూ వీక్స్లో సెప్టెంబర్ మంత్ స్టార్ట్ అవ్వబోతుంది అండ్ చాలా మూవీస్ అయితే రిలీజ్కి రెడీ ఉంది కానీ సెప్టెంబర్ సెకండ్కి ఒక స్పెషల్ డే రోజు ఒక స్పెషల్ మూవీ రిలీజ్ అవబోతుంది అదే ప్రేమ దేశపు యువరాని సో రైట్ నౌ ద హోల్ టీమ్ ఈజ్ అస్ సో వాళ్ళతో మాట్లాడి ఈ మూవీ షూటింగ్ ఎలా జరిగింది ఎప్పుడు రిలీజ్ అవబోతుంది అండ్ అన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాము ఆఫ్కోర్స్ సెకండ్ కి రిలీజ్ అవబోతుంది ఎంత ఎగ్జైటెడ్ గా ఉన్నారు అనేది అంత వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం హాయ్ ఎవ్రీవన్ హలో సో కార్తీక్ గారు ప్రియాంక జీ యామిన్ గారు సాయి గారు వెల్కమ్ వెల్కమ్ టు టీవీ ఎంటర్టైన్మెంట్ సో మూవీ గురించి అయితే మనం మాట్లాడుకుందాం బట్ బిఫోర్ దాట్ మనం ఒక క్విజ్ అనేది ఆడుకుందాం జస్ట్ అంటే కొంచెం హై క్రియేట్ చేయడానికి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను ఎవరైతే ఫస్ట్ చెప్తారో వాళ్ళే గెలిచినట్టు మేము గిఫ్ట్ హ్యాంపర్ అలాంటివి ఏమి ఇవ్వము ఇంకా ఓకే సో आंसर देना మేము క్వశ్చన్స్ जो पहला आंसर देगा ఆన్సర్ తినప్పుడే జో कोई ఆన్సర్ దేగా ఊళ్ళు मिलने హ్యాంపర్ ठीक है ओके ఓకే సో దేశపు యువరాణి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అజయ్ పట్నాయక్ చెప్పింది ఇద్దరైనా వినిపించింది మీ పేరు గట్టిగా కొంచెం గట్టిగా మాట్లాడండి కార్తీక్ గారు ఓకే చాలా అనుకుంటా వచ్చినప్పటి నుంచి మాట్లాడట్లేదు ఓకే 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 నిజమేనా స్క్రిప్ట్ సో నెక్స్ట్ క్వశ్చన్ డిఓ డిఓపి ఎవరు

హీరోలు చాలా యాక్టివ్ గా ఉన్నారు అందుకే ఏరికొరి ఈ క్వశ్చన్ అయితే అందరు చెప్పాలి ఓకే ఆన్సర్ అందరు చెప్పాలి దీనికి ఫస్ట్ కార్తీక్ గారు మీతో స్టార్ట్ చేద్దాం मैं मूवी गुरींची उक्कलाइन लो चिप्पा लंटे उक्कलाइन लो डिस्क्राइब ची लंटे ओके इमोशनल लव स्टोरी विथ इमोशनल बॉन्डिंग्स ओके वेटेड स्टोरी टाइम देस ओके आप बताओ ये मूवी के बारे में एक लाइन में डिस्क्राइब करना है तो कैसे बोलोगे सेम इमोशनल लव स्टोरी बस hmm. कुछ हटके नहीं देखो मे <laughs> <laughs> <laughs>

ఓకే రైట్ సో కొన్ని క్వశ్చన్స్ ఇందులో ఏం డౌట్ లేకుండా గెలిచింది మాత్రం హీరోలే గెలిచారని చెప్పచ్చు డైరెక్టర్ గారు మీరు ఓడిపోయారు మీరు ఛాన్స్ ఇచ్చారా మూవీలో ఛాన్స్ ఇచ్చారు ఇక్కడ కూడా గెలుచుకోవడానికి ఛాన్స్ ఇచ్చారా ప్రియాంక జీ ఇట్స్ ఓకే బట్ ఓకే సో ఏంటి అంటే ఏంటి డిస్క్రైబ్ చేయాలంటే ప్రేమ దేశపు యువరాణి మూవీ అసలు ఎలా స్టార్ట్ అయింది ఇది కథ ఓకే ఆనంద్ ఓకే అన్నాడు చిన్న బడ్జెట్ లో స్టార్ట్ అయింది సినిమా తర్వాత కథ ఇంప్రూవ్మెంట్ అయ్యే కొద్దీ విజువల్గా బాగా చూపించాలి ఆడియోను అదే చూస్తారు కంటెంట్నే చూస్తారు కథ బాగుంటే ఆడియో ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు అండి కొంచెం విజువల్ సైడ్ కానీ బేకింగ్ సైడ్ కానీ చేసిన టెక్నీషియన్స్ కూడా చాలా బాగా చేస్తారు కెమెరామెన్ కానీ అదే పట్నాయక్ సాంగ్స్ కానీ అదేవిధంగా ఎడిటర్ ఎంఆర్ వర్మ గారు కానీ మనకి పోస్ట్ ప్రొడక్షన్ చేసిన ప్రతి టెక్నీషియన్ చాలా నాకు బాగా సపోర్ట్ చేశారు చాలా బాగా వచ్చింది టూ థౌసండ్ ట్వంటీ వన్ స్టార్ట్ ఒక టూ వన్ అండ్ ఆఫ్ ఇయర్ టూ ఇయర్స్ ఏంది సినిమా అంటే దాని వెనక అంత కష్టం ఉంది లేదంటే మనం కథని తీయడం ఒక ఎత్తు దాన్ని పోస్ట్ ప్రొడక్షన్ లో వర్క్ చేయడం ఒక ఎత్తు సినిమాని జనానికి ప్యూర్ గా ఒక అద్భుతమైన సినిమా పెట్టడం కోసం చేశాను సినిమా ఓవరాల్ కొత్త హీరో హీరోయిన్ తప్ప సినిమా మొత్తం పెద్ద సినిమా అలానే ఉంటుంది ఓకే ఓకే సో క్యాస్ట్ ఈ క్యాస్ట్ అనేది కొంచెం కొత్త వాళ్ళని తీసుకున్నారు మీరు అంటే కత్త ఫ్రెష్ కనపడడం కోసం ఓకే చేసింది అది అక్కడి ఓకే ఆడియన్ థియేటర్ లో హ్యాపీడేస్ ఉందండి హ్యాపీడేస్ సినిమాకి అందరూ కొత్త వాళ్ళు ఉంటారు ఎగ్జాంపుల్ చెప్తాను అవును అవును కొత్త వాళ్ళు ఉంటారు ఆ ఫ్రెష్ ఫీలింగ్ ఆడిన అరే మనోడే కదా అరే బలే చేశారు ఆ ఫీలింగ్ వస్తుంది ఇంకా కొత్త వాళ్ళు ఉంటే జనాలు కూడా ఈజీగా యాక్సెప్ట్ చేసుకుంటారు మేబీ అంటే వీళ్ళని ఈ రోల్ లో ఇంతకు ముందు ఎక్కడ చూడలేదు కదా అన్నట్టుగా యాక్సెప్ట్ చేసుకుంటారు ఓకే ఓకే సో అలా అని ఆ థాట్ తోటి మీరు కొత్త వాళ్ళని తీసుకుంటారు ఆడియన్ అనుకోవాలి ఆ ఓకే ఒకసారి థియేటర్ కు ఆడియన్ చూడాలి ఓకే ఓకే సో ఆ ప్రయత్నంలోనే ఇది అలా స్టార్ట్ అయింది అనమాట సో యామిన్ గారు ప్రియాంక జీ అండ్ కార్తీక్ గారు మీరు మీకు ఇది డెబ్యూ మూవీ ఏనా మీ ముగ్గురికి నాకు ఈ కాదు నాకు డెబ్బి మూవీ కైండ్ ఆఫ్ డెబ్బి కైండ్ ఆఫ్ బట్ एकदम ప్రాపర్ డెబ్యూ मतलब यही होगा ఏ మూవీ అచ్చా టుకే సో మీ ముగ్గురికి ఇది డెబ్యూ మూవీ కాబట్టి ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ యు ఈ ఆఫర్ ఎలా వచ్చింది మీకు అంటే డైరెక్టర్ గారుత నాకు ట్రావెల్ ఉండండి 6 ఇయర్స్ నుంచి కృష్ణనగర్ కట్ట కష్టాలని పడుతూ ట్రావెల్ అవుతూ ఉన్నాను ఓకే ఓకే సిగరెట్ ఇద్దరం కాలుస్తూ అయ్యో ఇది పిల్లలు చూస్తారే ఓకే ఓకే అంత క్లోజ్ అనమాట ఓకే దానికి ముందు నేను ప్రాజెక్ట్ చేశాను గా అది కంప్యూటర్ కొంచెం లాక్డౌన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇది స్టార్ట్ అయింది అది కూడా రన్నింగ్ రిలీజ్ రెడీ ఉంది సార్ రాసుకున్నప్పుడు క్యారెక్టర్స్ తెలుసు కాబట్టి నన్ను అనుకొని రాసుకున్నారు ఇంకా ఆ విధంగా ప్రాజెక్ట్ ముందుకెళ్ళింది ఫస్ట్ మా పరిచయం వచ్చేసి ఒక చిన్న వెబ్ సిరీస్లో పరిచయం దానికి ఒక షార్ట్ కి ఆడిషన్ పంపిస్తే మొబైల్లో సెలెక్ట్ చేశారు అక్కడి నుంచి ఆయనకి బాగా అనిపించినట్టుంది ఐ థింగ్స్ So, सरले कानी चेपू चपुपू नो प्रियंका भोजपुरी में भी स्टार एक्टर्स के साथ आप उनके साथ भी किए हो हालाकि आप हरियाणा से हो बट भोजपुरी में फिर यहाँ पे तेलंगाना में आके मूवीज करना सो ऑब्वियसली डिफरेंस मतलब होगा शायद से बट उससे पहले ये टॉपिक के बारे में बात करने से पहले आप बताओ कि आपको आप आपको ये ऑफर कैसे आया आ, एक आ, कास्टिंग डायरेक्टर है जिनके थ्रू okay. मैं काम करती हूँ यहाँ पे हैदराबाद में तो उन्होंने मितलेश तिवारी उन्होंने okay. मुझे बताया कि ऐसे ऐसे एक प्रोजेक्ट है yeah. तो मैंने कहा हाँ ठीक है अच्छा है थोड़ी बहुत स्टोरी बताई थी बट जब नाम पता लगा सर से मिली तो प्रेमा युवरानी तो ओके आई एम द युवरानी नहीं आपको मीनिंग मिली क्या प्रेमा दे सपुरानी यस क्या प्रेम के देश की रानी हाय

सर हमने पूरा पूरा, पूरा ट्राई किया हिंदी में बताने का hmm. फुल ऑन एक डेढ़ घंटा पूरा स्पीच दी मैं समझ गई कि सर को हिंदी नहीं आती <laughs> ఇట్నీ ఎక్సెస్సివ్ బిహేవియరింగ్ కర్నా బస్ ఆఫీ కే హాత్ మే బట్లర్ నే బస్ లగాడి బట్లర్ ఐ వెర్ జెమెరీ క్యూట్ బాబ గట్టిగా ట్రై చేసారు సర్ అప్రషియేట్ చేద్దాం ఎగ్నోలెజ్మెంట్ ఇద్దాం ఎం లేదు కానీ బట్లర్ ఇంగ్లీష్ అట్లాడే అర్థం అయిపోయింది థింగ్ హిందీ రాదనేసి ఓకే బట్ యాజ్ ఎన్ డైరెక్టర్ హి ఈజ్ సూపర్బ్ మత్లబ్నే 10 15 మూవీ కియా అలగ్ అలగ్ లాంగ్వేజ్ మే లైక్ పంజాబీ Bhojpuri హిందీ तो कन्नडा भी किया है लेकिन सर के साथ वंडरफुल एक्सपीरियंस okay, okay. मतलब ऐसी डायरेक्शन like, okay. मतलब लगा नहीं था कि इनका भी डेब्यू है अच्छा ओके हाँ, ऐसे okay. लगने लगने भी नहीं दिए थे आपको बिल्कुल भी नहीं।, नहीं बहुत okay, okay. अच्छा एक्सपीरियंस ये एक ले। प्लस पॉइंट हो जाता है ना शूट yes, करने yes, yes. के टाइम पे कोई सामने से बहुत अच्छा काम कर रहा है तो हमें भी ऐसे होता है कि यस हमें भी अपना बेस्ट देना तो वैसी चीज थी ओके ओके सो चपंडी हाउ डिड दिस मूवी हैपन टू यू యాక్చువల్గా నాది రాజమండ్రి అండి ఒక బిజినెస్ లో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ హరిగారు అని ఉంటారు సినిమా ప్రొడ్యూసర్ ఆయన కలిశాను బిజినెస్ కాన్సెప్ట్ కలిసినప్పుడు ఆయన సినిమా చేస్తున్నారని తెలిసిన టూ థౌసండ్ ట్వల్ని సినిమా అంటే పిచ్చి సినిమా యాక్చువల్ డైరెక్షన్ కాన్సెప్ట్ లోనే వెళ్దాం అనే కాన్సెప్ట్లో ఉండేవాడిని అంటే ఓన్గా మేక్ చేద్దాం మూవీ అనే కాన్సెప్ట్లో ఉండేవాడి అన్ఎక్స్పెట్గా సాయజనలు గారిని ఆయన ద్వారా కలిసా అతను కూడా సినిమా చేస్తున్నాను అని చెప్పేసి ఒక రిఫర్ చేశారు ఆయన రిఫర్ చేశారు ఫోర్స్ చేయలేదు రిఫర్ చేశారు రిఫర్ చేస్తే ఇతను నన్ను ఫస్ట్ లోనే అసలు నాకు ఎక్స్పెక్టేషన్ లేదు జస్ట్ ఏంటంటే ఒక సినిమా అనేది ఎలా జరిగితే చూద్దాం ఫస్ట్ బేసిక్గా మరి రేపు మనం కాన్సెప్ట్ కాన్సెప్ట్లో బట్ వెళ్ళిన తర్వాత ఇతను ఒక క్యారెక్టర్ ఓకే మెయిన్ లీడు స్టోరీ ఇదని చెప్పి అన్నారు నచ్చిందా అన్నారు నాకు అసలు నాకేం అర్థం కాలేదు నచ్చిందా అంటే నచ్చిందని చెప్తాను ఆబ్వియస్ గా నచ్చిందని చెప్పి టెన్ డేస్ లో షూటింగ్ అన్నారు షూట్ లొకేషన్కి వెళ్ళాను వెళ్ళిన తర్వాత బేసిక్ గా టెన్షన్ పడ్డా అంత కొత్త ప్రపంచం కొత్త జనాలు కెమెరాలు కూడా కొత్త నాకు ఏం తెలియదు సీన్లోకి వెళ్ళి తర్వాత చూస్తే ఆయన ఒక స్క్రిప్ట్ పేపర్ తీసుకొచ్చారు ఎవరు నీ సీన్స్ ఇవ్వన్నారు ఆ సీన్స్ చదివాను నేను ఇన్వాల్వ్ అవ్వడం మొదలు పెట్టా ఎందుకంటే నాకు ఓ యాక్టర్స్ అనేవాళ్ళు ఎక్స్పెక్ట్ నేను వెళ్ళిపోతున్నారు చూసిన తర్వాత అక్కడ టీం టీమ్ ఏదో కొత్త వాళ్ళు పనిచేసినట్టు చేశారు అంటే కొత్త కొత్త వాళ్ళు కాబట్టి కలిసిపోయింది బట్ ఎక్స్పీరియన్స్ అంత ఫ్రెష్ గా పనిచేశారు ఈ సినిమాకి సో నేను అర్థమైంది కొన్ని టూ డేస్ త్రీ డేస్ తర్వాత నేను ట్రావెల్ చేసి ట్రావెల్ చేసిన ఫీల్ హ్యాపీ ఫీల్ కంఫర్ట్ అనమాట ఒక నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది ఈ సినిమాలో పని చేయడం వల్ల నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది మెయిన్ కథ గురించి నాకు తెలియకుండా దిగి చేసాను సినిమా క్యారెక్టర్ కోసం తెలియదు చేస్తూ చేస్తూ పోతున్నప్పుడు నేను ఒక పక్క ఒక రోజు పక్కన ఒక నించోని నా క్యారెక్టర్ అయిపోయింది హీరోయిన్ గారు ఒకటి చేస్తున్నారు అప్పుడు తగ్గ నవ్వుతో మాట్లాడింది ఏడ్కుంటూ పరిగెట్టింది ఇలా చూసాను ఆవిడ సీన్ తెలియదు కెమెరా అడిగిపోందండి నేను నవ్వుతున్నాను ఏడు ఏంటనుకునేటప్పటికి నేను యాక్షన్ కట్ అని చెప్పారు ఆయన వాయిస్ అనబడింది కాలేజ్ ఓకే షార్ట్ లో ఉన్నారా ఓకే ఇంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మూడ్ చేంజ్ చేసుకొచ్చా ఒక ఆర్టిస్ట్ అనేది నేను చూసి ఇన్స్పైర్ అయ్యాను చూడలేదు చూడలేదు ఇన్స్పైర్ అయ్యాను అలా అలా నాకు నేనే చేసుకున్నాను డైరెక్టర్ గారు స్టార్టింగ్ కరెక్షన్స్ కరెక్షన్ చెప్తే మానేసారే నా సీన్స్ కి కాన్ఫిడెన్స్ పెరిగింది సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు సినిమా కంప్లీట్ అయిన తర్వాత ల్యాబ్ గెలి చూసా స్టోరీ ఏంటనేది అప్పుడు అర్థమైన స్టోరీ ఇదా అని ఓకే వర్తి చాలా వెయిటెస్ క్యారెక్టర్ ప్రేమ దేశ సినిమా సినిమా కూడా యువరానే నథింగ్ బట్ ట్యామి నథింగ్ బట్ కార్తీక్ యువరానే సినిమా ఆవిడ వెయిటేస్ క్యారెక్టర్ పోషించారు ఆ కారటర్ యాప్ట్ అయ్యారు సో సినిమాకి లక్కీ అని చెప్పొచ్చు డైరెక్టర్ గారు కానీ ఆమెన్ కానీ హీరోయిన్ లక్కీ అని చెప్పొచ్చు ఎందుకంటే యాప్ట్ అయిపోయారు అలా అంతే ఆ కథకి ఆయన డైరెక్షన్ గా యాప్ట్ అయ్యారు మంచి ఎంటర్టైన్మెంట్ మూడ్ లో తీసుకెళ్లే క్యారెక్టర్ అయితే ఆమెంది ఆ తర్వాత హీరోయిన్ గారు ఒక వెయిటేజ్ రెండు షేడ్స్ ఉంటాయి వీళ్ళు ఒకటి ఒక లవ్ స్టోరీ ఇంకోటి ఇంకోటి లవ్ స్టోరీ బట్ రెండు ఒకే మ్యాన్ రీజన్ లో ఉండవు అది పొజిషన్

मूवी बट ऐसे करियर के स्टार्टिंग पे ही आपको एक ऐसा स्टोरी आया है जहां पे आपी के बारे में पूरा कुछ दिखाया जा रहा है मतलब आ, फीमेल सेंट्रिक हो या हीरोइन सेंट्रिक मूवी आना एक okay. अलग बात है तो हाउ डू यू फील आपको कैसे लगा था कि, आपको स्टार्टिंग में ऐसा रोल आना तो कैसे था इस फर्स्ट ऑफ ऑल तो मुझे पता ही नहीं था कि भी, आ, ये मूवी लाइक बेस्ड है okay. तो, Uh, पहले मैंने सिर्फ़ येस कर दिया था थोड़ा बहुत स्टोरी फ़ोन पे सुना था देन आई सर ने फिर से मुझे एक्सप्लेन किया तो अच्छा लगा ठीक है परफॉर्म करते हैं ना जब हम वो लाइफ जीते हैं लाइक इसमें श्रावणी नाम है श्रावणी कैरेक्टर जब मैं फील कर रही थी जब मैं जी रही थी उसको तो मुझे लाइक आई एम वेरी लक्की

నేను ఇంటర్ఓటే బ్రదర్ ఇంటర్ ఒక అప్పుడు పడిపోయింది మైండ్ లో త్వరగా ఇండస్ట్రీ త్వరగా అని చెప్పి ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత అమ్మూలు చదవమన్నా సరే ఊరుకోమ చదువు ఏం చదువుతున్నా వచ్చిన తర్వాత అర్థమైంది ఇండస్ట్రీ అంటే ఏంటో అసలు అర్థం కావట్లా ఎవరూ తెలియదు ఒక పరిచయం లేదు ఒక వ్యక్తే తెలియదు ఏం చేద్దామని చెప్పి కృష్ణనగర్ తిరుమల రోడ్ లో తిరుగుతున్నప్పుడు ఆఫీసులకు ఎవరో మేకప్ మ్యాన్ ఒక రవి అని ఒక మేకప్ మ్యాన్ చిన్న పుట్టి ఉండేవాడు మనిషి అతను ఒక ఆఫీస్ బాయ్గా ఆఫీస్ బాయ్గా కావాలంటే అశ్వన్ డేక్టర్గా మనం ఆఫీస్ బాయ్గా చేస్తావా అని అడిగారు అసలు మనకి ఏది తెలియదు ముందు వెళ్ళిపోదాం రవితేజ గారు కూడా అలాగే అష్ అష్న్ వచ్చి యాక్టర్ అయిన వాళ్ళే కదా నాని గారైనా వాళ్ళైనా అది మనకు కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా అసలు ఇండస్ట్రీ గురించి తెలుసుకుందాం చెప్పి ముందు వెళ్ళాం ఆఫీస్ బాయ్గా కమ్ అశ్వన్ డేటర్గా జాయిన్ అవుతూ స్క్రిప్ట్ ఏంటి ఏంటిది డైలాగ్ ఏంటి ఏంటిది అసలు ఎలా ఉంది అసలు ప్రపంచం ఏంటిది అసలు ఈ ప్రపంచం ఏంటిది అనేది ఒక సినారియో రావడానికి ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ పట్టింది దాని తర్వాత నాకు అప్పుడు అర్థమైంది ఓకే మనకి మెచ్యూరిటీ కూడా లేదులే ముందు కొంచెం బాడీ వర్కౌట్ చేద్దాం విచేద్దాం అని చెప్పి కొంచెం ఐడియా వచ్చిన తర్వాత చిన్నగా చేసి కొంచెం ఫేస్లో రాలేదు నా తెలిసి అది ట్రై చేసి ఇంకా ఛాన్సెస్ ట్రై బట్ కంగ్రాచులేషన్స్ అయితే ముగ్గురు చాలా అసలు నిజంగా డెబ్యూ అని కూడా ఆ ఎంత క్లియర్ గా కనిపిస్తుంది టీజర్లో అయితే సో ఇప్పుడు వైండ్అప్ చేద్దాం ట అనేసి తొందరగా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను ఇది కొంచెం సీరియస్ క్వశ్చన్ మీ గా చూడకండి సీరియస్ క్వశ్చన్స్ అనే కానీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సెప్టెంబర్ సెకండ్ సాటర్డే వస్తుంది ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్ యా వస్తుంది జనరల్ గా ఏ మూవీ అయినా ఫ్రైడే రిలీజ్ అవుతుంది కానీ మీ మూవీ ఎందుకు సాటర్డే ఎందుకు రిలీజ్ అవుతుంది అండ్ వై ఓన్లీ సెప్టెంబర్ సెకండ్ సెప్టెంబర్ 2 వచ్చేసి నాకు ఇష్టం నేనా హింట్ ఇచ్చారు ఆవిడ గారు ఆల్్రెడీ స్టార్ బర్త్ రోజు రిలీజ్ చేస్తారు చాలా పెద్ద ఫ్యాన్ అంటే పవన్ గారికి కలిసి వచ్చింది పర్ఫెక్ట్ చెప్పాలంటే ఫ్రైడే కి ఒక రోజు ముందు సండే వచ్చి మండే వచ్చి కదా చాలా ఫ్రైడే కరెక్ట్ కరెక్ట్ డే డే సాటర్డే అనేది కొంచెం అటు ఇటు ఉంటుంది పర్లేదు దాంతోపాటు ఒకటో తారీఖు రిలీజ్ అవుతుంది జూనియర్ పవర్ స్టార్ అలా ఫిక్స్ అయిపోయారా మీరు సో మీరు ఖుషి అన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ అనమాట జనరల్ గా ఇప్పుడు డెబ్బీ మూవీ కాబట్టి కొత్త మూవీ స్టార్ట్ అయింది కాబట్టి ఒక చిన్న మూవీ అని చెప్పొచ్చు కానీ ఆల్రెడీ సెప్టెంబర్ ఫస్ట్ కి ఖుషి రిలీజ్ మూవీ రిలీజ్ అవుతుంది ఖుషీ మూవీ సో మీది సెప్టెంబర్ సెకండ్ కి రిలీజ్ అవుతుంది అంటే ఏ మూవీ కంటెంట్ ఉన్నా దట్ వుడ్ వర్క్ ఆడియన్స్ అనేది మౌత్ టాక్ వల్ల అది హిట్ అయిపోతది కానీ ఎంతో కొంత భయం ఉంటుంది కదా అరే పెద్ద మూవీ పక్కన మాది ఒక ఒక కొత్త మూవీ అనేసి చిన్న విషయం చెప్తాను మేడం యాక్చువల్లీ పెళ్లి చూపులు చేయడం వరకు ఫస్ట్ సినిమా అది చిన్న సినిమా అక్కడ నుంచి వచ్చిన కదా అశోక్ సేన్ గారు చిన్న సినిమా తీసి వచ్చిన నేనేమంటే ఎక్కువ సినిమాలు ఉంటాయి అది నేను నా మురుకత్తు అనుకోవద్దు మీరు యాక్చువల్ ఏమంటే ఎక్కువ సినిమాలు ఉంటే చేయడం తప్ప ఒక సినిమానే ఉంది కదా ఒక సినిమానే ఉంది అది ఆడితే అది సూపర్ హిట్ అయితే అది చూస్తారు మంది బాగుంటే మంది కూడా చూస్తారు మూడు నాలుగు సినిమాలు ఉంటే మళ్ళీ

आपको समझ में तो आया ना मतलब यूनिक है यार तीनों में तीनों में पूरा आंख बंद है एकदम फील एक्चुअली एंटरटेनमेंट नहीं है इतना प्रेम लो प्रपंचम तेलो दन चिपको ना वहाँ पर ओह आदि निज़ंग अटल सिंबॉलिक बंद हो ना मेरे

సినిమా చూసినప్పుడు ఇప్పుడు మనం విన్నది ఒక లెక్క సినిమా చూసేటప్పుడు విత్ సినిమా ఆర్ఆర్తోనే ఆ సాంగ్స్ చూసినప్పుడు చాలా మంచి అప్రిషియేట్ వస్తుంది అక్కడ బల చేసాడు ఆర్ఆర్ భలే చేశాడు సాంగ్స్ ఒక్కొక్క పాట ఒక్కొక్క తీరుగా భలే ఉంది ఆఫర్స్ మంచి మంచి ఆఫర్స్ రావడం సాంగ్స్ రిలీజ్ అయిన తర్వాత స్టార్ట్ అయిపోయింది ఓకే ఆయనకి వ్యూ స్టార్ట్ అయిపోయింది ఆర్పీ పట్నాయక్ గారి తర్వాత ఇది ఒక జోన్ రూ అసలు ఎవరు ఒక జోన్ రూ ఎవరైనా ఒక్కొక్క సింగర్ కంపోజర్ ఒక్కొక్క ఫ్లేవర్ క్యారీ చేస్తారు ఓకే సో లాస్ట్ క్వశ్చన్ ప్రేమ దేశపు యువరాని గురించి మీరు ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు లాస్ట్ చెప్పండి చాలా మంచి సినిమా చెప్తాను అదే మీరు ఇంత ముందు చెప్పినట్టు పెద్ద సినిమాలతో మీరు రిలీజ్ చేస్తున్నారు కదా ప్రాబ్లం అయిపోద్ది కదా అంటే అదే చెప్తాను ప్రేక్షకులు ప్లీజ్ మా సినిమా కూడా బాగుంటుంది థియేటర్కి రండి ఖచ్చితంగా చూడండి చూసి ఖచ్చితంగా మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు అది నా గట్ ఫీలింగ్ చిన్న సినిమా అరే ఏముందిలే ఓటీ టూ చూచినారా చూద్దాం ఏముందులే ఇది థియేటర్లో చూసే సినిమా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను నేను థియేటర్లో చూస్తేనే ఆ ఫీల్ ఉంటుంది మన బేబీ చూసారు హ్యాపీగా ఫీల్ అయ్యారు మా సినిమా కూడా చూడండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఓకే సో మీరు ఇందుకు మీరు అడిగారు శనివారం ఎందుకు రిలీజ్ చేస్తున్నారు అని దేవుడు బర్త్డేకి సినిమాదివారం ఏంటండి దేవుడు బర్త్డే ఉంది అక్కడ దేవుడు పుట్టిన సినిమాధారం ఉంది ఆ ధైర్యంతో అడిగానే ఆలోచించి చెప్పాల్సి ఇప్పుడు లేదు లేదు మధ్యలో ఎందుకని ఓకే 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 సో చెప్పండి మస్ట్ వాచ్ మూవీ అండి లో చూస్తేనే మీరు ఆ ఫీల్ని క్యారీ అవుతారు మనం ఓటీట్లో ఇంట్లో చూసుకున్న ఫాస్ట్ ఫార్వర్డ్లో ఎవరో ఒక డిస్టర్బ్ చేస్తారు ఆ డిస్టర్బెన్స్ లేకుండా ఒక ఫీల్ ఒకతం చూసినప్పుడు మనం థియేటర్ మనం పుట్టింది అక్కడి నుంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ మనకి మెయిన్ ఇప్పుడంటే ఓటీట్లు ఇప్పుడు ఇప్పుడు వచ్చినాయి మనం థియేటర్లో కూర్చొని ఫ్రెండ్ సీట్లో కూర్చొని రిలీజ్ చేస్తూ ఏమో క్లాప్స్ కొడుతూ ఆ ఎమోషన్ అవుతూ మన గుర్తు ఎంజాయ్ చేస్తూ చూస్తే సినిమా అదే సినిమా లేకపోతే మనం ఎక్కడొచ్చిన సీరియల్ అయిపోద్ది ఖచ్చితంగా మాది థియేటర్ సినిమా సినిమాలో చూడండి థియేటర్లో చూడండి పైరసీ లాంటిది లేకుండా చూడండి చిన్న సినిమాటరీ అయిపోయింది చెప్పాల్సి వస్తుంది కంపల్సరీ ప్రతి సినిమా చెప్పినా సరే ఆగదు అది ఓకే మీరే మారాలి థ్యాంక్ యూ సో మచ్ ఓకే ప్రియాంక జీ అబ్బాతో ప్రేమ దేశపు యువరానికి బరమే క్యాబుల్ నా చాతి ఒక ఆడియన్స్కో ఈ ఫ్యామిలీ పిక్చరే ఆర్ रोमांटिक मूवी है तो गर्ल्स को तो देखना ही चाहिए बिल्कुल जो मेरी तरह लविंग लविंग है तो यू शुड वॉच यू मस्ट वॉच एंड पीके ओनली फॉर मी ओनली फॉर यू रानी ओके ओके एंड क्योंकि इस दिन सेकंड सेकंड ऑफ सितंबर के बर्थडे तो जाओ बर्थडे सेलिब्रेट करो मूवी देखो वाओ कछतंगा स्टार ओके ओके చిన్న సినిమా పెద్ద సినిమా అని చూడకుండా ప్రేక్షకులు ప్రేమతో ఈ సినిమా చూస్తే కనుక మా కష్టం మీకు కనబడుతుంది మీరు ఎంకరేజ్ చేసి థియేటర్ దాకా వచ్చి మమ్మల్ని ఆశీర్దిస్తే ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో చేసి మీ ముందుకు రావాలని కోరుకుంటున్నాం ఈ సినిమా మాత్రం మీకు డిసప్పాయింట్ చేయకుండా ఉంటుందని పూర్తి నమ్మకంతో థియేటర్ కూడా సినిమా చూడండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ మీ మూవీ గురించి ఇన్ని మంచి మాటలు చెప్పినందుకు సో ఆల్ ది వెరీ బెస్ట్ మూవీ ఒక పెద్ద హిట్ అవ్వాలని అనుకుంటున్నాను సో ఇది వీళ్ళ లవ్ స్టోరీస్ తెలుసుకోవాలంటే సెప్టెంబర్ సెకండ్కి కంపల్సరీ థియేటర్కి వెళ్ళి చూడండి ప్రేమ దేశపు యువరాన్ని అండ్ యూ విల్ ఫీల్ అసలు చాలా మంచి మూవీ చాలా రోజుల తర్వాత క్లాసిక్ మూవీ వచ్చిందని అనుకుంటారు దిస్ ఇస్ శివాని సైనింగ్ ఆఫ్